భారత క్రికెట్ లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కెప్టెన్సీలో ఒక ఎత్తు పారలేదని భారత్ పేసర్ ఇశాంత్ శర్మ వ్యాఖ్యానిస్తున్నాడు పేస్ బౌలర్లు నిలకడైన ఆట తీరు కనబర్చలేదని అప్పుడు ధోని తీసుకున్న నిర్ణయమే కారణమని ఇషాంత్ శర్మ పేర్కొన్నాడు అప్పట్లో ఫాస్ట్ బౌలర్ల సంఖ్య ఎక్కువగా ఉండేదని రొటేషన్ పద్ధతిలో ఆడిస్తుండటంతో ఎవరికీ అంతగా అనుభవం రాలేదని చెప్పుకొచ్చాడు ఇక అంత మంది బౌలర్లు ఉండడంతో తమ మధ్య సరైన కమ్యూనికేషన్ కూడా ఉండేది కాదని ఇషాంత్ శర్మ వ్యాఖ్యానించాడు విరాట్ కోహ్లీ పగ్గాలు చేపట్టాక పరిస్థితి మారిందని అన్నాడు ప్రస్తుతం జట్టులో మూడు నుంచి నాలుగు పేసర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారని వీళ్లనే స్థిరంగా ఆడిస్తుండడం వల్ల ప్లేయర్ల మధ్య మంచి అవగాహన నెలకొందని తెలిపాడు ఇక కోహ్లీ టైం వచ్చేటప్పటికి పేసర్లు కొంత అనుభవం గడించారు కాబట్టి విజయవంతం అయ్యారని తెలిపాడు ఇంటిలో కంటే డ్రెస్సింగ్ రూమ్ లోనే తాము ఎక్కువగా గడుపుతాము కాబట్టి మంచి కమ్యూనికేషన్ ఉండాల్సిన అవసరం ఉందని ఇశాంత్ శర్మ వ్యాఖ్యానించాడు ప్రస్తుతం రంజీలో ఆడుతున్న ఇషాంత్ శర్మ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతంగా ఆకట్టుకున్నాడు రెండు ఇన్నింగ్స్ లోను నాలుగేసి క్రికెట్లు చొప్పున తీసిన లంబు ఢిల్లీ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు వచ్చే నెలలో న్యూజిలాండ్ పర్యటనకు ఇండియా వెళుతుండటంతో తాను మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లో భారత జట్టు తరపున ఆడనున్నాడు